ఇటీవల స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లో మళ్లీ చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందాలకు అవధం లేకుండా పోతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయి దుమ్ము రేపుతున్నాయి, సరికొత్త కలెక్షన్లే తీసుకువస్తున్నాయి. అంతేకాదు, ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తోంది ఈ యొక్క అంశం. కొన్ని సినిమాల కలెక్షన్లు అంతంత మాత్రంగా ఉంటుంటే, కొన్ని సినిమాల కలెక్షన్లు అయితే ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాలను దాటి డబుల్ కలెక్షన్లు తీసుకువస్తున్నాయి. ఊహించిన విధంగా రావడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు ఫ్యాన్స్ అయితే సంబరాల్లో మునిగిపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మురారీ మూవీ కూడా రీరిలీజ్ అయింది. ఊహించని కలెక్షన్లు తీసుకువస్తూ ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేసింది కలెక్షన్ల పరంగా. ఈ ఏడాది వచ్చిన రీరిలీజ్ అయిన సినిమాల్లో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన క్లాసిక్ మూవీ మురారి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే నటించారు. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో ప్రతి సాంగ్ సూపర్ హిట్టే, ఇప్పటికీ ఇంట్లో ప్రతి ఒక్కరూ వింటారు. ఇందులో అలనాటి రామచంద్రుడు అనే సాంగ్ అయితే మారు మోగుతూనే ఉంటుంది పెళ్లిళ్లలో. అప్పట్లో ఈ మూవీ మహేష్ బాబు కెరీర్నే ఒక మలుపు తిప్పింది. ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, థియేటర్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మహిళలు కూడా భారీగా ఈ సినిమాను చూశారు, అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చింది. రెండు రోజుల్లో మురారి కలెక్షన్స్ ఎంత వచ్చిందో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక్కసారి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ నైజాంలో అయితే సుమారు 4.21 కోట్లు వచ్చింది. సీడెడ్ 42 లక్షలు, ఆంధ్ర 1.53 కోటి వచ్చింది. తెలంగాణ, ఏపీ మొత్తం 6.16 కోట్లు తీసుకువస్తే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 54 లక్షలు, ఓవర్సీస్ 62 లక్షలు వచ్చింది. మొత్తంగా మురారి రెండు రోజుల్లో 7.32 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఒక కొత్త చరిత్ర క్రియేట్ చేసిందనే చెప్పాలి రీరిలీజ్ సినిమాల్లో. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు, జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885111.